పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, అంటే తరచూ మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. గతంలో ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, మాట్లాడిన సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్పి ఆయన చేసిన కామెంట్ కూడా రీసెంట్గా జరిగిన తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కౌంటర్ చేశారు. తాజాగా మరో కామెంట్ చేశారు సార్, తమిళనాడు సిద్ధులు ఋషుల నిలయం అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు సార్. తమిళనాడు ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైన్స్ మైండే సైన్స్. ఓకే సార్, సారీ, తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైన్స్. మై లేట్ ఫాదర్ వాజ్ యాన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ స్వామి రామకృష్ణ పరమహంస శారదామ అండ్ స్వామి వివేకానంద, అండ్ హీ టుక్ క్రియా యోగా దీక్ష ఫ్రమ్ రాంచీ, అండ్ హీ ఆల్మోస్ట్ ఇనీషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టు క్రియా యోగా అని చెప్పేసి. సో ఈ ట్వీట్ కానీ లేకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ చూస్తున్న వాళ్ళు కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా జనసేన పార్టీని విస్తరించాలనుకుంటూ ఉన్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎజెండాతో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కామెంట్ చేశారు రెండు స్టేట్మెంట్లను బట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయినట్ట? అసలు మనకు సోషల్ మీడియాలో పిచ్చి వెర్రి ఎక్కడ దాకా ముదురుతుందంటే, ఇప్పుడు ఇంతవరకు తమిళనాడుకు సంబంధించిన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్? టూ స్టేట్మెంట్ బట్టి మొత్తం మారిపోయిందా? తమిళనాడుకి వెళ్ళిపోయిందా? అసలు మనకు ఒక తర్కం ఉండాలి కదా, ఒక తార్కికమైన దృష్టి ఉండాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు? అది కూడా రాజకీయ తమిళనాడు రాజకీయ పరిణామాలు మాట్లాడా? డిఎంకే పాలన గురించి మాట్లాడిందా? తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎక్కడ మాట్లాడాడు? సో మాట్లాడింది అంటే అవును, తమిళనాడులో సిద్ధులు ఋషులకు నిలయం అన్నాడు, కాదని ఎవరన్నారు? అలా వివాదం ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం పంతులు గారు పుట్టారు అంటే అది బీజేపీ ఎజెండా అవుతుందా? భద్రాచలంలో రావుల వారు ఉన్నారంటే బీజేపీ ఎజెండా అవుతుందా అండి? నాకు ఏం కూడా అర్థం కాక. ఇప్పుడు సిద్ధులు ఋషులు పుట్టారు తమిళనాడులో, పుట్టలేదా? మరి ఫ్యాక్టే కదా అది, ఏముంది అలా. సో అందువల్ల దీన్ని బట్టి మనం ఓ రెండు స్టేట్మెంట్లు వచ్చుడుతోనే తమిళనాడుకు జనసేన విస్తరిస్తోంది, ఎవరన్నారు, ఎక్కడ అన్నాడు, తమిళనాడు రాజకీయాలు ఏం మాట్లాడాడు, తమిళనాడు ఇష్యూస్ పైన ఏం మాట్లాడాడు, దేనిపైన కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు వరకు అయితే మాట్లాడలేదు కానీ మాట్లాడతారేమో చూడాలి. మాట్లాడినప్పుడు చూసినప్పుడు మాట్లాడాలి మనం కూడా. చూడకముందు తమిళనాడు గురించి పంజాబ్ గురించి కూడా మాట్లాడతారేమో, మనకి ఎవరికండి? ఇప్పుడు ఇప్పటి వరకైతే ఇప్పుడు నేను భవిష్యత్తులో జరిగేదాన్ని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో ఊహించి చెప్పడం నా తరం కాదు, నా సామర్థ్యానికి అతీతం అది. నేను చెప్పగలిగేది ఇప్పుడున్న స్థితిని బట్టి, కొంత ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి అంచనా వేయగలం. కేవలం రెండు స్టేట్మెంట్ల ఆధారంగా ఇక పవన్ కళ్యాణ్ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఇది ఫార్ ఫెచ్డ్ స్పెక్యులేషన్, అర్థం లేని స్పెక్యులేషన్, తప్ప ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలోనే జనసేన ఏ ప్రభావము చూపింది, తమిళనాడుకి వెళ్ళి ఏదో ప్రభావం చూపుతుందా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీని మనకు అనుభవం ఉంది, కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి నేను దేశమంతా విస్తరిస్తానన్నాడు, మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టాడు, మహారాష్ట్రలో నాయకులు చేరారు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ వచ్చి చేరాడు. సో అక్కడ ఇక్కడ ఏ పని లేని వాళ్ళంతా వచ్చి బీఆర్ఎస్లో చేరారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో. ఓ ఇక ప్రగతి భవన్ క్యూ కడుతున్నారు, దేశంలోని నలుమూలల నుంచి వచ్చి నాయకులందరూ కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు అని ఇన్ని మాట్లాడారు. ఏమైంది అక్కడికి బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఏమో కానీ టీఆర్ఎస్ అడ్రస్ లేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో కూడా భారతదేశం పార్టీ పెడతారు అన్నారు, ఏమైంది? ఏమైనా పెట్టారా? ఇందా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి పరిమితం, తెలంగాణ కూడా లేకుండా పోయింది. సో ఇది ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి మనకు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రధాన పార్ట్ ప్లేయర్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్లేయర్ తెలుగుదేశం. వైసీపీల మధ్యన ఇప్పటికీ రాజకీయం ఉంది, ఆయన ఒక కీలక ప్లేయర్ మాత్రం నిజం. అందువల్ల మొదలు ఆంధ్రప్రదేశ్లో బలాన్ని పెంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెరగాలి. ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళి తమిళనాడుకు వెళ్ళి రాజకీయాలు, రజనీకాంతే తమిళనాడులో పార్టీ పెట్టలేదు, విజయకాంతే పార్టీ పెట్టినా డిఎండికే తొలి సక్సెస్ అయినా తర్వాత సక్సెస్ కాలేదు, కమల్ హాసన్ సక్సెస్ కాలేదు. సో రజనీకాంత్ విజయకాంత్ కమల్ హాసన్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడులో పాపులరా? సో ఏ ప్రాతిపదిక మీద పెడతాడని? ఇప్పుడు ఆల్రెడీ విజయ్ రంగంలో దిగాడు, డిఎంకే ఏడిఎంకేల మధ్య బలమైన పోటీ ఉంది, బీజేపీ కూడా ఉంది.
ఆడ పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీ పెట్టి జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తారన్న అంచనా కానీ ఇండికేషన్ మాత్రం ఇప్పుడైతే లేదు. ఇక భవిష్యత్తులో ఏమవుతుంది, మనం ఏం చెప్తాం, భవిష్యత్తులో ఎవరు ఊహించగలుగుతారు భవిష్యత్తులో ఏమవుతుందని? ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ఢిల్లీలో పంజాబ్లో అధికారంలోకి వస్తాను మీరు నేను ఊహించామా? సో ఎవరు ఎక్కడ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏం పెడతారు అనేది ఇవ్వడానికి పెట్టడం నేనేమి తీర్మానించి చెప్పే అధికారం నాకు లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన రెండు స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రం తమిళనాడులో జనసేన విస్తరిస్తుంది అనేదానికి ప్రాతిపదిక లేదు. ఇక భవిష్యత్తులో ఏం చేస్తాడో ఎవరేం చేస్తారో మనం ఏం చెప్పగలుగుతాం?